హలో ఫ్రెండ్స్, నేను మీ గడ్డం మల్లేష్. గత కొంతకాలంగా సైబర్ క్రైమ్స్ పై అవగాహన కోసం చాలా రకాలుగా వీడియోస్ చేసి మీ ముందుకు అందించడం జరిగింది. కానీ ఈరోజు అందించే వీడియో ఏంటంటే, అసలు సైబర్ క్రైమ్స్లో డబ్బులు పోగొట్టుకుంటే వాటిని ఎలా రికవర్ చేసుకోవాలి, డబ్బులు పోగానే మన అకౌంట్ నుండి డబ్బులు పోగానే మనం చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటనేది దాని గురించి ఈరోజు మీకు అందించబోతున్నాను. ఈ సైబర్ క్రైమ్స్ను అరికట్టడానికి పోలీస్ శాఖ ఒక బ్రహ్మాస్త్రం లాంటి హెల్ప్లైన్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. అదే 155260. మీ అకౌంట్ నుంచి ఎప్పుడైతే సైబర్ క్రైమ్స్కు మీరు గురైనట్లయితే, మీ అకౌంట్ నుంచి అమౌంట్ పోగానే లేకపోతే మీ వాలెట్లో నుంచి యూపీఐలో నుంచి అకౌంట్లో నుంచి అమౌంట్ పోగానే ప్రథమంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే 155260కి వీలైనంత తొందరగా కాల్ చేసి మీ యొక్క కంప్లైంట్ రేజ్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి హెల్ప్లైన్ సర్వీస్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మీకు సరైన రీతిలో గైడ్ చేసి మీ పూర్తి డీటెయిల్స్ తీసుకొని, మీకు ఏ అకౌంట్లో నుంచి అమౌంట్ పోయింది, ఎంత అమౌంట్ పోయింది, ఏ అకౌంట్ పోయిందని మీ నుంచి వివరాలు తీసుకొని, వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకొని వారే కంప్లైంట్ రేజ్ చేసి ఏ అకౌంట్లోకి అయితే డబ్బులు వెళ్ళిందో ఆ అకౌంట్ను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు మీ డబ్బులు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక కట్ ఆఫ్ టైం అంటూ పెట్టారు. మినిమం 48 అవర్స్ లోప్ పెట్టినట్లయితే మీకు మీ డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైన తొందరగా కంప్లైంట్ చేయడం, ఈ కంప్లైంట్ చేసిన పక్షంలో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ బేస్ చేసుకొని వాళ్ళు నేషనల్ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ పోర్టల్లో రిపోర్ట్ చేసి ఆ కన్సర్న్ అకౌంట్లు బ్యాంక్స్ ఫ్రీజ్ చేసి అదే విషయాన్ని మీ స్థానిక పోలీస్ స్టేషన్కి తెలియజేస్తారు. దాని ద్వారా మీ డబ్బులు మీరు మళ్ళీ పొందడానికి ఆస్కారం ఉంది. ఈ 155260లో ఎలా కంప్లైంట్ చేయాలో ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. వెల్కమ్ టు సైబర్ క్రైమ్ పోర్టల్ హెల్ప్ లైన్. ప్రెస్ 1 ఫర్ తెలంగాణ, ప్రెస్ 2 ఫర్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ద తెలంగాణ పోలీస్ సైబర్ క్రైమ్స్ క్విక్ రెస్పాన్స్ హెల్ప్ లైన్. దిస్ నంబర్ ఇస్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. ప్లీజ్ వెయిట్ వైల్ యువర్ కాల్ ఇస్ కనెక్టెడ్ టు అన్ ఆఫీసర్. ప్రెస్ 1 ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ మనీ డ్యూ టు అ సైబర్ క్రైమ్ అండ్ విష్ టు ఫైల్ అ రిపోర్ట్. ప్లీజ్ వెయిట్ వైల్ వీ కనెక్ట్ యూ టు అన్ ఆఫీసర్. నమస్తే సార్, నేను తెలంగాణ సైబర్ క్రైమ్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్, నేను మల్లేష్, సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ సిసిఎస్ నుండి. గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా మనము ఈ దీని మీద ఒక అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం 155260 మీద. కొంచెం మనకు దీని ఫీచర్స్ ఏందో చెప్తారా కొంచెం? అంటే మనం, నేను విక్టిమ్ అనుకోండి, నేను కాల్ చేసినాక నాది ఒకవేళ నాది కేవైసీ అప్డేట్ కోసం అడిగారు, నేను అప్డేట్స్ కోసం ఇచ్చాను, డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నా దగ్గర ఒక 10,000 రూపీస్ కట్ అయింది అనుకోండి, నెక్స్ట్ నేను చేసేది మీకు కాల్ చేస్తాను. కాల్ చేసినా మీరు ఏం చేస్తే ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీకు? సార్ అది 48 అవర్స్ లోపు మనకి ఇన్ఫార్మ్ చేశారు అనుకోండి సార్. ఓకే, అయితే డైరెక్ట్ మేము ఏం చేస్తామంటే ఒక టెంప్లేట్ హాయ్ అని చెప్పి మా వాట్సాప్ నంబర్ ఒకటి ఉంటుంది సార్, మొబైల్ నంబర్ చెప్తాం, వాట్సాప్ నంబర్, దానికి హాయ్ అని మెసేజ్ చేస్తే మేము ఒక టెంప్లేట్ పంపిస్తాం సార్. ఆ టెంప్లేట్ లా ఏముంటది అంటే విక్టిమ్ డీటెయిల్స్ ఉంటాయి సార్. ఓకే, విక్టిమ్ డీటెయిల్ అంటే విక్టిమ్ నేమ్, ఫోన్ నంబర్, అడ్రస్, వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు, వాళ్ళ కన్సర్న్ పిఎస్, డిస్ట్రిక్ట్, టోటల్ అమౌంట్ లాస్, టైప్ ఆఫ్ ఫ్రాడ్, విక్టిమ్ అకౌంట్ నెంబరు, వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ నుంచి అమౌంట్ లాస్ అయింది, అది సస్పెక్ట్ డీటెయిల్స్ సార్, సస్పెక్ట్ మొబైల్ నెంబర్ గానీ అకౌంట్ నెంబర్ గానీ. ఓకే, ఇంకా అవి షేర్ చే, ఒకవేళ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ అయితే క్రెడిట్ కార్డ్ నెంబరు, వాటి రిఫరెన్స్ నెంబర్లు. ఓకే, ఇంకా ఇది కట్ అయినాక ట్రాన్సాక్షన్ ఐడీస్ తోని ఉండే స్క్రీన్ షాట్స్, లేకపోతే స్టేట్మెంట్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, విక్టిమ్ సార్ అన్ని. ఓకే ఓకే, మనకు షేర్ చేయమని చెప్పి ఆ వాట్సాప్ నెంబర్ ఇస్తాము, వాళ్ళు అందులో షేర్ చేస్తారు సార్. షేర్ చేయగానే మేము మా సైబర్ పోలీస్ పోర్టల్ అని ఉంటారు సార్, ఇందులో సేమ్ ఇవే డీటెయిల్స్ ఇందులో కాపీ పేస్ట్ చేస్తాం సార్, మేము కాపీ పేస్ట్ చేసి ఇంకా విక్టిమ్ మనకి స్క్రీన్ షాట్స్ పంపిస్తారు కదా సార్, ట్రాన్సాక్షన్ ఐడీస్ తో ఉండే స్క్రీన్ షాట్స్, అవి ఇందులో సబ్మిట్ చేస్తాం సార. సబ్మిట్ చేసి సేవ్ అండ్ ప్రింట్ ఇచ్చేసేస్తే అవి కన్సర్న్ బ్యాంక్స్ కి, ఈ వాలెట్స్ ఉంటాయి, ఈ వాలెట్స్, మర్చెంట్స్ ఉంటాయి, మర్చెంట్స్ కి అవి వెళ్తాయి సార్, ఆ నోడల్ ఆఫీసర్స్ కి వెళ్తాయి, వాళ్ళు ఒక 1 అవర్ 2 అవర్స్ లోపు మనకి రిప్లైస్ ఇస్తారు సార్. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే మనము సస్పెక్ట్, ఇప్పుడు విక్టిమ్ అకౌంట్ నుంచి సస్పెక్ట్ కి వెళ్ళిన ట్రాన్సాక్షన్ ఐడి ఉంటది కదా సార్, అవును, ఆ ట్రాన్సాక్షన్ ఐడితో ఏ అకౌంట్ కి వెళ్తుంది, వాటి బెనిఫిషియరీ డీటెయిల్స్ ఆ కన్సర్న్ నోడల్ ఆఫీసర్ మనకి ఇస్తారు సార్. మేము సేమ్ ఇది 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 ఏదైతే జరుగుతుందో బ్యాంక్ వెళ్తుంది, కన్సర్న్ పిఎస్ కి వెళ్తుంది,
మెసేజ్ విక్టిమ్ కూడా వెళ్తారు సార్, ముగ్గురు వెళ్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ సైబర్ క్రైమ్ .gov.in లో అప్లోడ్ చేయకుండా మనం హెల్ప్ చేస్తున్నాం అంతే, వాళ్ళకి ఈజీ చేస్తున్నాం ప్రాసెస్ అంతేనా? అంతే సార్, ఒకవేళ అది చేస్తే మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం ఈజీగా, వాళ్ళ తరఫున మనం కంప్లీట్ రైజ్ చేస్తున్నాం. అవును సార్, అంతే. ఓకే, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూడండి. అవగాహన పెంచుకో, నిన్ను నువ్వు కాపాడుకునే ట్యాగ్లతో మనం ముందుకు వెళ్తున్నాము. క్రైమ్ ఫ్రీ ఇండియా యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం షేర్ వీడియోస్, సేవ్ సొసైటీ. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ షేర్ చేసి వారు కూడా సైబర్ నేరాలకి గురికాకుండా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.